నమస్తే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మీకు నేను అరటి పండు గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటి అది మొక్కలకి ఎలా యూజ్ అవుతుంది అన్నది డిస్కస్ చేస్తానండి మాక్సిమం చాలా మెంబర్స్కి అరటి పండు తొక్కలతోటి ఉపయోగాలు ఏంటి అని తెలిసే ఉంటుందండి ఈ వీడియో అయితే కొత్తగా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను పోస్ట్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మనకి అందరికీ తెలుసు కదండి ఎండాకాలంలో మనం ఇద్ద తోట మీద కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము జాన్యురి నుండి ఫిబ్రవరి వరకు కూడా విత్తనాలు నారు అన్నది వేసుకుంటాం సో ఇప్పుడు ఆ విత్ నారు వేసుకున్న విత్తనాలన్నీ కూడా కొందరు ఆల్రెడీ వేరే కంటైనర్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఉంటారు ఇప్పుడు వాటికి బలం కావాలి చిన్నగా పూత రావాలి మనకి కాయలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనము ఇప్పటి నుండే అంటే ఈ స్టేజ్లో మొక్కలకి ఫర్టిలైజర్ అన్నది మనం చూసుకొని ఇస్తూ ఉండాలండి ఎందుకంటే మొక్క బలంగా పెరగాలి వాటికి వచ్చే కాపు కూడా ఎక్కువ రావాలి అని అనుకున్నప్పుడు ఈ స్టేజ్ నుండే మనం మొక్కలకి ఫర్టిలైజర్స్ అన్నది అందిస్తూ ఉండాలండి సో ఈరోజు మా మిద్ద తోటలో నేను తోటి తయారు చేసుకున్న ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అన్ని మొక్కలకు కూడా స్ప్రే చేస్తున్నానండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ దీ ప్రిపరేషన్ ఎలాగా అన్నది నేను చెప్తానండి అట్టిపండు మనము ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి అంటే ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి అట్టపండు అనే కాదండి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అన్నది ఏ ఫ్రూట్స్ తోటైనా చేసుకోవచ్చు కాకపోతే పుల్లటి ఫ్రూట్స్ మాత్రం తీసుకోవద్దు అన్ని స్వీట్ ఫ్రూట్స్ బాగా మాగిన ఫ్రూట్స్ ఎంత బరువు ఉంటుందో అంతే బరువు మనం బెల్లం తీసుకోవాలి ఇవి అన్నీ కూడా చక్క మిక్స్ చేసుకొని ఒక పదిహేను రోజులు పక్కకు పెట్టాలండి అంటే ఎలాంటి కంటైనర్లో పెట్టుకోవాలి అంటే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకోవడం బెటర్ అండి ఎందుకంటే గాజు వాటిల్లో పెట్టుకుంటే ఇది ఫర్మెంట్ అవుతున్న టైంలో ఏమన్నా గ్యాసెస్ రిలీజ్ అయ్యి అది విరిగిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకోండి ఇక దీనికి మూత ఎలా వేయాలి అంటే మూత ఏదైనా కూడా క్లాత్ పల్చటి క్లాత్ మనము పచ్చళ్ళకి కడతాం కదండి క్లాత్ అలాగ కట్టి రోజుకొకసారి ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ని మనం తిప్పుతూ ఉండాలండి పదిహేను రోజులకి ఇది రెడీ అయిపోతుంది సో ఇది ఇప్పుడు మనము లిక్విడ్ ఫార్మాట్లో ఎలా ఇవ్వాలి అని అంటే ఇది ఇప్పుడు మనకి కొద్దిగా గట్టిగా ఉంది అంటే పల్చగా లేదు కాబట్టి లీటర్ వాటర్కి నేనైతే వన్ గ్రామ్ చొప్పున ఇస్తానండి మనం ఎన్ని లీటర్స్ తీసుకుంటే అన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఇది చిక్కగా ఉంది కాబట్టి అదే పల్సగా తయారు చేసుకున్నట్టయితే లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున వన్ ఎంఎల్ నుండి టూ ఎంఎల్ వరకు ఇవ్వచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇది అంతా మనం న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి సో అలాగా ఈరోజు నేను ఈ స్ప్రేయర్లో నేను పద్దెనిమిది లీటర్లు కదండి ఇది సో నేను పద్దెనిమిది గ్రాములు అంటే నాకు పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఇరవై గ్రాముల వరకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలన్నింటికి కూడా ఇలాగ స్ప్రే అనేది చేసుకుంటున్నానండి సో ఇప్పుడు దీంతో యూజెస్ ఏంటి అన్నది డిస్కస్ చేసుకుందాం గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా మెంబర్స్కి తెలిసే ఉంటుందండి అరటి పండు ఇంకా అలాగే అరటిపండు తొక్కల్లో పొటాషియము ఫాస్ఫరస్ కాల్షియము మెగ్నీషియము సోడియం ఇలాగా మన మొక్కలకి కావాల్సిన అన్ని గుణాలు ఈ అరటి పండులో ఉంటుందండి అరటిపండు మనము ఇలాగ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు ఇంకా అలాగే అరటిపండు తొక్కల్ని కూడా ఒక మూడు రోజులు అలాగా అరటిపండు తొక్కల్ని కొద్దిగా వాటర్లో వేసేసి ఒక మూడు రోజులు అలా పెట్టామనుకోండి అంటే మీకు కొలత ఎలాగా అని అనుకుంటే వీటికి ఏమి కొలత అంటూ ఉండదండి అరటిపండు తొక్కలకి ఒక లీటర్ వాటర్లో ఒక మూడు అరటిపండు తొక్కలు వేసి పెట్టుకోండి పెట్టిన తర్వాత దానికి మూత ఏమి ఫిట్ చేయొద్దండి ఒక మూడు రోజులు అలా పెట్టేసిన తర్వాత ఆ లీటర్ వాటర్ని ఒక ఐదు లీటర్ల వాటర్లో కలిపేసి మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఇంకా అలాగే మొక్క మొదట్లో వేసుకోవచ్చు ఇది లిక్విడ్ ఫార్మాట్లో ఇచ్చేటట్టయితే ఇక అరటిపండు తొక్కల్ని మనము బాగా ఎండపెట్టేసుకొని వాటిని మిక్సీ పట్టితే మనకి చక్కగా పౌడర్ లాగా తయారవుతుంది అప్పుడు మనం కంటైనర్ సైజు బట్టి ఒక స్పూనా రెండు స్పూన్ల అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు చిన్న కుండీలకి ఒక స్పూన్ వేయండి పెద్ద పండ్ల మొక్కలకైతే ఒక రెండు స్పూన్లు చొప్పున ఈ అరటిపండు తొక్కలతోటి చేసుకున్న పౌడర్ని వేసుకున్నట్టయితే మొక్కలకి చాలా మంచి ఉపయోగం అండి ఇందులో పొటాషియం ఉంటుంది ఆ పొటాషియం ఏంటంటే మనకి మొక్కకి ఉన్న రూట్స్ చాలా బలంగా చేస్తుంది ఇంకా అలాగే మొక్క బలంగా పెరిగి ఇంకేమన్నా మనకి మొక్కకి డిసీజెస్ ఏమన్నా రాకుండా చేస్తుంది ఇంకా అలాగే ఈ అరటి పండు తొక్కలు కానివ్వండి అరటి పండుతో చేసుకున్న ఇలాంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానివ్వండి ఏం చేస్తుందంటే పూత రాలిపోకుండా ఇంకా అలాగే మనకి వచ్చే కాయ సైజు పెద్దగా ఉండి మంచి క్వాంటిటీలో మనం తీసుకునేట్టుగా ఇది మనం పొటాషియం అనేది యూజ్ అవుతుందండి ఇక అలాగే దీంట్లో కొద్దిగా కాల్షియం ఉంటుంది మెగ్నాషియం ఉంటుంది అలాగే సోడియం ఉంటుంది కొద్దిగా సల్ఫర్ ఉంటుంది ఇవన్నీ కూడా మొక్కకి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి వారము మనము ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదండి సో నెలలో ఒకరోజు ఈ బనానా తోటి తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని మాత్రం మీరు మొక్కలు అన్నింటికి అందజేసినట్టయితే మొక్కకు కావాల్సిన పోషక విలువలు చక్కగా మొక్క తీసుకొని మనకి కావాల్సినంత క్వాంటిటీలో ఈ మొక్కల నుంచి మనం పండ్లు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఆకురలు కానివ్వండి చక్కగా తీసుకోవచ్చండి ఈ అరటిపండు గురించి కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి డీటెయిల్డ్గా చెప్దాం అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి అరటి పండుతోటి లాభాలు ఇంకా అలాగే అరటి పండు తొక్కతోటి కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో మన మీద తోట మీద ఉన్న మొక్కలకి సో మీరు కూడా ఇలాగా అరటిపండుతోటి తయారు చేసుకున్న ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ మొక్కలకి నెలలో ఒకసారి ఇచ్చినట్టయితే మొక్కలన్నిటికీ చక్కగా వాటికి కావాల్సిన పోషక విలువలు వాటికి తీసుకొని మనకి మొక్కలు చాలా హెల్దీగా అన్నది పెరుగుతాయండి నేను ప్రతి ఒక్క వీడియోలో మ్యాక్సిమమ్ నా నిమ్మ మొక్క గురించి చూపిస్తూ ఉంటానండి ఒక క్లిప్ ఎందుకు అంటే ఇది నాకు ఇష్టమైన మొక్క మా మిద్ద తోట మీద మీరు కూడా ఇలా పెంచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ మొక్కని అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను సో చూశారు కదండి ఈ మొక్క తెచ్చి నేను సంవత్సరం నర అవుతోంది నాకు సంవత్సరంన్నర నుండి కంటిన్యూగా ఈ మొక్క నుండి నేను నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను ఎప్పుడూ ఇలాగా నిండుగా ఉంటాయండి దీనికి కాయలైతే మనం పూత అయిపోతుంది అనుకున్నప్పుడు అక్కడ బ్రాంచెస్ కట్ చేసుకున్నట్టయితే కొత్తగా మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ మనం పూత వచ్చి ఇన్ని కాయలు మనం మొక్కల నుండి తీసుకోవచ్చండి నా మొక్కలకి నేను ఇచ్చేది ప్రతి వారం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి లేదంటే బాగా మాగిన పశువులు ఎరువు కానీ ఇస్తానండి సో ఇదే సీక్రెట్ మా మీద తోట మీద ఉన్న మొక్కలు ఇంత బాగా నేను క్రాప్ తీసుకుంటున్నాను అంటే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి